ఎందుకంటే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు పోకుండా ఆ రోజు బీజేపీకి తెలుగుదేశానికి ఎలా సపోర్ట్ చేశాడు వాళ్ళని గెలిపించమని కోరుకున్నాడో మనం చూసాం. ఎవరైనా పార్టీ పెడితే తమ సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్ళాలి కానీ వేరే పార్టీలకు ఓట్లేయమన్న వాళ్ళు పార్టీ పెట్టడం ఎందుకండి? ఈరోజు మళ్ళీ చూస్తే గ్రేటర్ ఎన్నికల్లో మేము తప్పుకుంటున్నాం, ఎందుకంటే బీజేపీ గెలవాలి కేసీఆర్ గెలవకూడదు అంటాడు. అసలు ప్రజలు నిర్ణయించుకోవాలి ఎవరు మనకి కావాలి, ఎవరు వస్తే మన సమస్యలు తీర్పాయని. ఈరోజు అక్కడ వదిలేసినందుకు తిరుపతిలో సీటు కాదని ఢిల్లీలో పోయి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ప్రజల పట్ల వీళ్ళకి ఉన్న చిత్తశుద్ధి ఏంటి. అలాగే తెలంగాణలో బీజేపీకి కొంచెం పట్టుందేమో కానీ ఆంధ్రాలో ఎప్పుడూ కూడా పట్టులేదు. సో అన్ని పార్టీలు కలిసి సపోర్ట్ ఒకటిగా ఎన్నికలకు పోయినప్పుడు 2-3 సీట్లు వచ్చాయేమో కానీ ఇండివిజువల్గా నించున్నప్పుడు బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా సీట్ వచ్చే పరిస్థితి లేదు. మనం 8 జీపులు కొనుక్కుంటేనే మనం డబ్బులు తీసేసుకున్నామంట. 8 జీపులకి వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, దానికి ఎవరో మాట్లాడరా? మీ కింద అన్ని మచ్చలు పెట్టుకొని మీరేంటే మమ్మల్ని మాట్లాడుతారు? నేను అదే చెప్పా, నేను 25 కోట్లు, 20 కోట్ల నుంచి 25 కోట్లు ట్యాక్స్ కట్టగలిగే స్థాయి ఉన్నవాడిని. ఒకటిన్నర కోట్లు రుణం తెచ్చుకుంటే 8 జీపులు కొంటాను నేను. నెలకి ఇన్స్టాల్మెంట్ కట్టుకుని తీసుకెళ్తా. దానికి కూడా మీరు కూర్చోబెట్టి మమ్మల్ని ఈ స్థాయి అంటే మీ పార్టీ నడపడానికి ఇంకెవరికి అర్హత లేదమ్మా? మీకేనా? మీరు దిగొచ్చారా బాబు? మీరు